సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో పలువురు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే జీవితం అందరికీ ఆదర్శమని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణలు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహిళలు చదువుకుంటేనే ముందడుగు వేశారని, నాటి సమాజంలో మహిళలను ఇంటికే పరిమితం చేసిన రోజుల్లో మహిళలు విద్యావంతులు కావాలని ఏకైక లక్ష్యంతో ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచారని అన్నారు. వారి ఆశయ సాధనకు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్లు గోపాల్రెడ్డి, రజితాగౌడ్, బాలమణి శ్రీనివాసరెడ్డి, రహీం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మతీన్, ప్రవీణ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలో ముఖ్య నాయకుల అందరి సమక్షంలో వారి బర్త్డేను ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే రాష్ట్రానికి కేసీఆర్ గారు ఆదర్శంగా ముందరికి పోతుర్రో, అలాగే మా సావిత్రిబాయి ఆశయాలను ముందరికి తీసుకొని మేమంతా ముఖ్యంగా మా మహిళా సోదరిమణులతో కలిసి మొత్తం రాష్ట్రంలో కూడా వాళ్ళ ఆశయాలు నెరవేరే విధంగా మేము ముందరికి సాగుతామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పూలమాల వేసి ఆమె యొక్క ఆశయాలని కొనసాగించాలన్నటువంటి ఆలోచన యావత్ భారతదేశంలో అప్పుడు ఆమె ఏదైతే ఏ రోజు నుంచి స్టార్ట్ చేసిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మహిళల్ని ఏదో రకంగా ఎంకరేజ్ చేస్తూ మరి ఇంతింత వడ్డింత అయినట్లుగా దేశంలో ఇలా మహిళా రిజర్వేషన్లు వచ్చినాయి. మహిళలు ఎమ్మెల్యేలు అవుతుండ్రు, మహిళలు ఎంపీలు అవుతుండ్రు, తొలి భారత ప్రధానమైంది. ఇవన్నింటి కారణం ఏంటంటే సరస్వతి పుల్లే గారు, ఆమె ఈ దేశంలో మహిళ సతీగాహ సతీ సాగమనం జరుగుతున్నటువంటి సందర్భాలలో, భర్త చనిపోతే మహిళను బయటకు వెళ్ళనీయని సందర్భాలలో, మరి అట్లాంటప్పుడు ఆమె బయటకు వచ్చి ప్రతి మహిళ కూడా చదువుకోవాలి అని చెప్పేసి ఈ దేశానికి తొలి మహిళా టీచర్ ఎవరైనా ఉన్నట్టు సరస్వతి పుల్లే, తొలి భారతదేశంలో తొలి మహిళా టీచర్ ఆమెనే. కాబట్టి ఆమె ఆ రోజు నుంచి ఆమెను ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ మహిళలు కానీ అన్ని విధాల ఆమెకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వచ్చినాం. సంఘ సేవకులు ఆ రోజుల్లో అసలు అంటరానితనము, స్త్రీలను ఇంటికే పరిమితం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి రోజుల్లో ఒక మహాశక్తిగా సావిత్రిబాయి పూలే గారు స్త్రీ విద్యను వ్యాప్తి చెందాలి, స్త్రీలకు కూడా అక్షరం నేర్పాలి అనేటువంటి ఉద్దేశంతో 1848 మహారాష్ట్రలోని పూణేలో పాఠశాలను నెలకొల్పి అడుగడుగున ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆ రోజున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను పోగొట్టడానికి ఒక అవేర్నెస్ ఆ రోజులో తేవడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు వారు చేసినటువంటి కృషికి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం స్త్రీలకు కానీ సమాజంలో అన్ని వర్గాలకు కానీ సముచిత న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి, 50% రిజర్వేషన్ చేయాలనేది అక్కడికెళ్ళే ప్రారంభమైంది. కాబట్టి స్త్రీశక్తి అనేది చాలా గొప్పది. స్త్రీలలో ఒక విషయము వారికి పరిజ్ఞానం ఉండాలి, వారు కూడా సమాజంలో భాగస్వామ్యం కావాలి, ప్రజలకు అన్ని విధాల వారు కూడా సహకారం చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో స్త్రీ విద్యను నెలకొల్పడం చారిత్రాత్మక ఘట్టం. ప్రపంచంలో కూడా ఈరోజు వారి పేరు శాశ్వతంగా ఉన్నదంటే ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మత పోగొట్టడానికి చేసినటువంటి కృషే. ఈరోజు ఆమె జయంతి రోజున వారికి మనమందరం కూడా నివాళులర్పిస్తూ పూలే గారి జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రాంగణంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి వేడుక జరుపుకుంటున్నాం. సావిత్రిబాయి పూలే గారు ఒక మహిళ అయ్యుండి కూడా ఎక్కడా తగ్గకుండా పోరాడిన వీరవనిత సావిత్రిబాయి పూలే గారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత రోజుల్లో
మహిళలకు కూడా అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి మహిళలందరం కూడా గర్వంగా ఫీల్ అవుతూ సంతోషంగా ఉన్నారు।